ఆనందం యొక్క రహస్యాన్ని అందించే సైలెన్స్ యోగా కార్యక్రమానికి స్వాగతం సైలెన్స్ యోగా అనగానేమి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో మనం చాలా ఉరుకులు పరుగులు ఆందోళనలు చింతలు వీటన్నింటితో ఉంటున్నాము ఇటువంటి సందర్భంలో మౌనం సైలెన్స్ యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది ఎందుకు అంటే ఒక కారు కనుక చాలా వేగంగా వెళ్తుంది అంటే దానికి బ్రేక్స్ లేకుండా వెళ్తుంది అంటే ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం సో ఇక్కడ మన జీవితం కూడా అదేవిధంగా చాలా వేగంగా పరిగెడుతుంది ఎక్కడ బ్రేక్స్ ఉన్నాయో మనకు తెలియదు బ్రేక్ ఎప్పుడు వత్తాలి ఎప్పుడు వతకూడదు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నాం ఇటువంటి ఈ జీవితానికి ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి ఈ సందర్భంలో కాస్త స్థిమితంగా ఆగవలసినటువంటి స సమయం సందర్భం చాలా ఆవశ్యకత ఉంది సో జీవితాన్ని ఆనందమయం చేసుకునేటువంటి దిశలో మనల్ని నడిపించేదే ఈ మౌన యోగం సాధారణంగా మౌనంగా ఉండండి అంటే ఎక్కువ మంది నోరు మూసుకొని ఉండటం అని అనుకుంటారు వాస్తవమైన మౌనానికి నిర్వచనం సైలెన్స్ అనే దానికి నిర్వచనం మనం ఈ ఈ విధంగా చెప్పవచ్చు నాట్ గెటింగ్ డిస్టర్బ్డ్ బై ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఈ సైలెన్స్ మౌనం అనగా లోపల బయట జరిగేటువంటి అనేకమైనటువంటి అంశాలకు కలత చెందకుండా ఉండేటువంటి ఒక స్థితి ఇప్పుడు మనకి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ ఆలోచనల తాలూకా కొన్ని కోరికలు పుడుతూ ఉంటాయి ఆ కోరికలు పుట్టినప్పుడు అవి జరిగినప్పుడు మనకు కొంత ఆనందం బయట కలుగుతూ ఉంటుంది అవి జరగకపోతే ఎక్కువ దుఃఖం వస్తూ ఉంటుంది అంటే మొదట ఇరిటేషన్ ఒకటి మొదలవుతుంది ఆ ఇరిటేషన్ ఎక్కువై ఎక్కువ ఎక్కువై అనేక రకాలుగా ఇది మనకి అందుతూ ఉంటుంది అనేక రకాలుగా సమస్యలు తీసుకొస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ప్రాథమికంగా మౌనాన్ని అభ్యసించవలసినటువంటి అవ ఆవశ్యకత చాలా ఉంది ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ అందరం మన స్కూల్కి వెళ్తూ ఉంటాం పిల్లల్ని పంపిస్తూ ఉంటాం మూడు సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ముప్పై సంవత్సరాల వరకు చదివేటువంటి విధానాలు ఉన్నాయి మనకి అయితే ఈ ఎంటైర్ ఎడ్యుకేషన్ ప్రాసెస్లో ఈ విద్యా వ్యవస్థ అంతలో అన్ని అంతలో కూడా మనకి బయట ఉన్నటువంటి అనేక అంశాల గురించి శిక్షణ ఇస్తారు కానీ ఇక్కడ లోపల జరిగేటువంటి అంశాల గురించి శిక్షణ అనేది చాలా తక్కువ అంటే లోపల అంశాలు అంటే ఏమిటి మనిషి లోపల ఉన్నటువంటి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం లేదంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు నన్ను నేను ఏ విధంగా దానిలోంచి బయటికి బయటికి వచ్చే విధంగా నన్ను నేను ఏ విధంగా సంసిద్ధం చేసుకోవాలి అనేక లోటుపాట్లు అనేక స సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని ఎదుర్కొని వాటి నుండి బయటికి వచ్చి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఈ విద్య ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ అవుతూ ఉంది ఇంతకుముందు జనరేషన్లో కనుక గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల ద్వారా అనేక ఇబ్బందులను వాళ్ళు ఇబ్బందులు అనుకోకుండానే ఎదిగి వచ్చారు ఆ విధంగానే ఈ ఈరోజు ప్రపంచంలో ఈ భారతీయులంతా అనేక రంగాల్లో విశేషమైనటువంటి స్థానాల్లో ఉన్నారు వీటన్నింటికి కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఆ చిన్నప్పుడు వాళ్ళు ఎదిగినటువంటి పరిస్థితులు వాళ్ళు చూసినటువంటి ఆ ఏది కూడా అంత సులభంగా అందేది కాదు ఇప్పుడు మనం పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు మేము పది కిలోమీటర్లు బడికి నడిచి వెళ్ళే వాళ్ళము మేము ఆ రోజుల్లో సరిగ్గా తినటానికి తిండే ఉండేది కాదు లేకుంటే అనేక ఇబ్బందులు పడ్డాము ఇట్లాంటి ఇబ్బందుల్లో మేము కష్టపడి చదివాము ఈ విధంగా పైకి వచ్చామని కానీ ఈరోజు పరిస్థితులు కనుక చూసినట్లయితే అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి చిన్నపిల్లల్ని ఏ ఒత్తిడి లేకుండా అసలు వాళ్ళకి ఇబ్బంది ఏమీ తెలియకుండా అలా పెంచేస్తూ ఉన్నాం సో ఈ విధంగా ఈ స్కూల్కి వెళ్తున్నారు కాలేజీకి వెళ్తున్నారు పైకి వెళ్తున్నారు వీళ్ళకి నో అనేది చాలా తక్కువ అంటే ఆ రిజెక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అంటే పేరెంట్స్ అడిగిన దాన్ని వెంటనే అందిస్తున్నారు అదేవిధంగా సమాజంలో అన్ని చోట్ల ఈ ఇవి తేలిగ్గా రావటం వల్ల వాటి విలువ తెలియటం లేదేమో అని అనిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ విధంగా ఎదిగినటువంటి ఒక పిల్లవాడు రేపు ఉద్యోగంలోనో లేకుంటే ఇంకొక విజ బిజినెస్లోనో ఏదో ఒక విషయంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏదైనా ఒక ఫెయిల్యూర్ వచ్చింది ఒక ఇబ్బంది ఎదురైంది అంటే దాన్ని తట్టుకునేటువంటి శక్తి లేకుండా ఉండటం మనం గమనించవచ్చు దీని ద్వారా అనేక రకాలుగా ఈ డిప్రెషన్ అని ఆ తర్వాత సూసైడ్ అని లేకపోతే పరీక్షల ఫెయిల్ అయితే సూసైడ్ వ్యాపారంలో ఏదైనా లాస్ వస్తే సూసైడ్ ఇంకోదానికి సూసైడ్ ఇదే మార్గంగా మనం కనుక చూసుకుంటూ పోతే ఇంక ఇక్కడ ఉండేది ఎవరు అది కాదు కదా జీవితం సో దానికి మనకు పెద్దలు ఇంతకుముందు అనేక పద్ధతుల్లో వాళ్ళు ఈ డే టు డేలో వచ్చేటువంటి స్ట్రెస్ ఆందోళనలు వీటన్నింటినీ అధిగమించడానికి కొన్ని విధానాలు రూపొందించుకొని ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన కనుక ఇంతకుముందు గమనించినట్లయితే ప్రతిరోజు సాయంత్రం పనికి వెళ్ళి వచ్చిన తర్వాత హాయిగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏ విధంగా ఉన్నారు ఎలా ఉన్నారు అని ఆ ఊరు బయట చెట్టు కిందో అరుగు కిందో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇబ్బందులు అందరికీ పంచుకున్నప్పుడు కొంత ఉపశమనం లభించేది లేదా తగినటువంటి సహాయం లేకపోతే సలహాలు అందేవి ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండేవాడు ఇంకొక రకమైనటువంటి ప్రజలు ఆ రామ మందిరమో కృష్ణ మందిరం ఎక్కడో కూర్చొని అయ్యా నువ్వే అన్నింటికి అని చెప్పి భజనలు చేసుకుంటా ఈ విధంగా వాళ్ళకి సమర్పించినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి స్ట్రెస్ ఆ విధంగా బయటకు వెళ్ళిపోయేది ఇంకా కొన్ని పద్ధతుల్లో వీళ్ళు వచ్చేటువంటి ఇబ్బందులు తట్టుకుంటానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలను పొందేవాళ్ళు కానీ ఈరోజు కనుక చూపి గమనించినట్లయితే ఈ ఈ పాత పద్ధతులు అన్నీ పోయినాయి ఎక్కడా కూడా స్ట్రెస్ రిలీఫ్ సెంటర్స్ అనేవి లేకుండా ఉన్నాయి అంటే ఇప్పుడు ఉన్నాయి కానీ ఎలా ఉన్నాయంటే అవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఇప్పుడున్నటువంటి పనిచేసేటువంటి ఎంప్లాయీస్ స్ట్రెస్ అయిందంటే ఎక్కడికి వెళ్తారండి మీ అందరికీ తెలుసు జనరల్గా ఎక్కడికి వెళ్తారు సాయంత్రం పబ్స్కో బార్కో ఇంకోదానికో ఇంకోదానికో వెళ్ళి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని రావాలి కానీ ఈ విధంగా లైఫ్ని అంటే ఈ శారీరక ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని వీటన్నిటిని పాడు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కిందకు వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇక్కడ ఈ వీటన్నిటికీ మౌనం సమాధానమా అంటే అవును అనే చెప్పాలి ఎందుకు ప్రతిరోజు మనిషి నిద్రపోతూ ఉంటాం నిద్రపోయినప్పుడు మనకి ఆ పోయినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ రెస్ట్ ద్వారా మళ్ళీ శరీరంలోకి వచ్చి నెక్స్ట్ డే మనం చేయడానికి రెడీగా ఉంటాం నెక్స్ట్ డే మనం పనులు చేయడానికి సిద్ధం అవుతాం ఆ ఎనర్జీ అంతా మళ్ళీ మనకి వెనక్కి వస్తూ ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో బాగా ఏదైనా హైలీ స్ట్రెన్యుయస్ ఆర్ హైలీ స్ట్రెస్ఫుల్ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు గొడవలైనప్పుడు అయినప్పుడు ఇటువంటి సందర్భాలు మనకి చాలా రోజుల పాటు అలాగే వస్తూ ఉంటాయి ఆ రెండు మూడు వెంటనే అవి వదలవు సో ఇటువంటి సమయంలోనే మనకి అత్యంత ఘాఢమైనటువంటి డెప్త్ సైలెన్స్ డీప్ సైలెన్స్ అంతర్ మౌనం అనేది చాలా ముఖ్యంగా అవసరం ఉంటుంది సో ఈ మౌనం వల్ల జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి మనిషి మౌనంగా ఉండడం ద్వారా ఏం జరుగుతుంది అనేదాన్ని కొన్ని విషయాలు ఇప్పుడు గమనిద్దాం ఇప్పుడు మౌనం అవ మౌనం యొక్క ఆవశ్యకత ఏంటి అనేది మనం తెలుసుకున్నాం ఆనందవంతమైన ఆనందవంతమైనటువంటి జీవితం కోసం మనం మౌనం అభ్యసించాలి అనేది మనం తెలుసుకుందాం అయితే మౌనంగా లేనప్పుడు మనిషి ఏ విధంగా బిహేవ్ చేస్తాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అంటే మనిషికి ఉన్నటువంటి బుద్ధిని బట్టి మనిషి మూడు రకాల స్థితుల్లో ఉండటానికి అవకాశం ఉంది ఒకటి నేను ఫలానా అనే అనే విధంగా ఉంటారు అంటే నేను ఇప్పుడు మనం ప్రతిరోజు చేసేటువంటి పని నేను ఇంజనీర్ నేను డాక్టర్ లేకపోతే నేను సిఇఓ నేను బిజినెస్ మ్యాన్ నేను స్పోర్ట్స్ నేను అది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం ప్ర ప్రతిరోజు మనం చేసేటువంటి ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వీటి తాలూకా ఒక ఐడెంటిటీ ఉంటుంది సో నేను ఫలానా అనేటువంటి స్థితిలో ఎప్పుడైతే మనం పనిచేస్తూ ఉంటామో ఆ ఫలానా దానికి ఇష్టాలు అయిష్టాలు లైక్స్ అండ్ డిస్లైక్స్ చాలా గట్టిగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ ఉన్నారు అంటే మదర్కి వాళ్ళ యొక్క పిల్లల పట్ల ఎక్కువ ఇష్టం ఉంటుంది వేరే వాళ్ళు అంటే అంత ఎక్కువ ఇష్టం ఉండకపోవచ్చు లేదు నేను ఒక ఫలానా పార్టీకి సంబంధించిన వ్యక్తిని అని కనుక నన్ను నేను గుర్తించుకుంటే ఆ పార్టీ పట్ల నాకు ఎంతో ఇది ఉంటుంది వేరే పార్టీలను ఎప్పుడు తిట్టిపోయటమే నాకు ఉంటుంది నేను కనుక ఒక ఇండియన్ అని నేను లేకుంటే నేను ఒక పాకిస్తాన్ అనో నేను ఏదో ఒక ఐడెంటిటీతో నన్ను నేను చూసుకున్నప్పుడు మిగిలినవన్నీ వాటి వాటి పట్ల వ్యతిరేకించడం లేకపోతే వాటిని లేకుండా చేయాలి అనే విధంగా ప్రవర్తించడం ఈ విధంగా చేస్తూ ఉంటాం వాస్తవానికి నువ్వెవరు అంటే ఏం చెప్తారండి నువ్వెవరు అనే దానికి సమాధానం ఏమిటి చిన్న పుట్టిన పిల్లవాడిని నువ్వెవరు అని అడిగితే ఏం చెప్తాడు పిల్లవాడు ఆటలు మాత్రమే ఆడుకుంటూ ఉంటాడు సో ఆ ఐడెంటిటీ అనేది ఇంకా పిల్లల్లో పూర్తిగా ఉండదు ఐడెంటిటీ ఉండటం అనేది తప్పు అంటే తప్పు అంటలేదు కానీ అదే నేనుగా పూర్తిగా అజ్ఞానంలో పడిపోవడం అనేది తప్పు వేరేది ఏది ఉండకూడదు వేరేది ఏది పైకి రాకూడదు అనుకుంటాం తప్పు సో మన కల్చర్ మన భారతీయ సంస్కృతి ఈ సనాతన విధానం అంతా కూడా వీటి గురించి నువ్వు జీవించు అందరినీ జీవించు నువ్వు అని ప్రకృతికి ఎక్కడ లేనటువంటి విశిష్టత కల్పించి వాటిని ఆరాధిస్తాం మనం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులకి చెట్లకి వీటికే మనం అంత అంత గౌరవం ఇచ్చి అంత పూజ అంత పూజలు చేస్తూ ఉంటే మనతో పాటు ఉన్నటువంటి మనుషులు సమాజాలు వీళ్ళందరి పట్ల ఎందుకు మనకు అంతకు వ్యతిరేకత ఎందుకు వారు ఉండకూడదు మనమే ఉండాలి లేదంటే మనమే పైకి రావాలి అనేటువంటి ఈ బుద్ధి ఏ విధంగా వస్తుంది సో ఇక్కడ ఆ బుద్ధి పనిచేసేటువంటి విధానాన్ని మనం గమనించాలి దీని గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి ఈ ఇష్టాలు అయిష్టాలు ఏవైతే ఉన్నాయో మనిషికి చాలా ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటాయి ఇక్కడ ఇష్టపడొచ్చా పడకూడదా అనే దాని గురించి నేను చెప్పట్లేదు కానీ దాని గురించి తెలుసుకొని ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎప్పుడైతే నాకు ఫలానా అమ్మాయి చాలా ఇష్టం అంటామో ఏం చేయడానికైనా మనం రెడీగా ఉంటా ఉంటారు ఫలానా అబ్బాయి ఇట్లాగే నీకు ఇష్టమైన దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పవర్ అంటే ఇష్టం అంటే పవర్లో రావడం కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు కొంతమందికి డబ్బు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది ఆ డబ్బు సంపాదించడం కోసం ఏదైనా చేయడానికి ఇష్టం ఏదైనా చేయడానికి వెనకటరు ఈ విధంగా ఈ ఇష్టం అనేది ఏదైతే ఉందో మనిషికి మనిషిని నడిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆ ఇష్టమైనది దొరకదో అక్కడ మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటాడు అక్కడ కాస్త ఈ మన మనసుకు సంబంధించి ఆ వ్యాకులత ఆందోళన చింత ఇరిటేషన్స్ కోపాలు అవన్నీ కూడా దక్కనప్పుడు వస్తాయి ఎంత గట్టిగా ఇష్టపడతామో అది దొరకని రోజు అంతే గట్టిగా కూడా బాధపడుతూ ఉంటాం పవర్లో రావడానికి ఎంత గట్టిగా మనం ప్రయత్నిస్తామో రాలేని రోజు అదేవిధంగా ఆ ఓడిపోయిన రోజు అదే విధమైనటువంటి బాధ కూడా మనకు ఉంటుంది సో ఇక్కడ అదేవిధంగా నువ్వు కనుక వ్యతిరేకిస్తే ఒక వ్యక్తిని అయిష్టపడితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉదయాన్నే నిద్ర లేచారు బయటకు వచ్చారు బయటకు వచ్చిన వెంటనే మీకు ఎవరు కనిపించారంటే నిన్న సాయంత్రం మీతో ఎవరి ఎవరితో అయితే మీకు గొడవ అయిందో ఆ వ్యక్తి కనిపించాడు అప్పుడు మీకు ఎలా లోపల ఫీల్ అవుతుంది ఒకలాంటి ఇరిటేషన్ వస్తుంది వాళ్ళు మీరు ఎదురుగా వెళ్ళరు మీ దారి మీరు అటువైపు వెళ్ళాల్సి ఉన్నా కానీ మీరు తప్పించుకొని వెనక్కి వెళ్ళి వేరే దారి నుంచి అటువైపు వెళ్తారు అంటే ఇక్కడ మీకు స్వాతంత్రం లేకుండా పోయింది మీరు చేసేటువంటి పని వేరే వాళ్ళ యొక్క ఆధీనంలో ఉండిపోయింది వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు మీకు పూర్తి స్వాతంత్రం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి సో దీనికి ఇది కాకుండా ఏదైనా ఉందా అంటే ఇక్కడే మనకి మౌన స్థితి ఏమీ కానటువంటి స్థితి సైలెన్స్ సో ఇక్కడ దీన్ని మెడిటేటివ్ స్టేట్ అని కూడా అనొచ్చు ఈ స్థితిలో నేను ఏమీ కాను అనేటువంటి ఒక పిల్లవాడు ఉండేటువంటి స్థితిలో గనక మనసు బుద్ధి కనుక ఉన్నట్లయితే అక్కడ కొంత ప్రశాంతత దొరుకుతుంది ఎప్పుడైతే మనిషికి శాంతి దొరుకుతుందో ఆ తర్వాత ఆనందం రావడానికి అవకాశం ఉంటుంది ఆనందంగా ఉండేదానికి ఇప్పటివరకు మనకు ఆనందాలు కలగవచ్చు కానీ అది ఏదో ఒక అంశం జరగటం ద్వారా ఏదో ఒక వస్తువు రావడం ద్వారా మనకి ఆనందం వస్తుంది అనుకుంటే అది తప్పు అది ఉన్నంతవరకే మనకు ఆనందం ఉంటుంది అది పోయిన తర్వాత మళ్ళీ అది పోతుంది మళ్ళీ దుఃఖం వస్తుంది బాధ వస్తుంది కానీ ఈ స్టేటివ్ ఏదైతే ఈ మెడిటేటివ్ స్టేట్ నీ నిజమైన మనిషి స్వరూపం ఏదైతే ఉందో అక్కడ ఎవరైతే స్థిరంగా ఉన్నారో దాన్ని ప్రజ్ఞత అని కూడా అనవచ్చు సో ఆ ప్రజ్ఞతో ఎవరైతే ఉన్నారో వారు కూడా అందరిలాగా అన్ని పనులు చేస్తూ ఉంటారు కాకపోతే ఈ ఇష్టాలు అష్టాలు దుఃఖాలు కష్టాలు వాళ్ళని అంతగా ప్రభావితం చేయలేకుండా ఉంటాయి వచ్చినా వారు పనిచేస్తారు రాకున్నా వారు పనిచేస్తున్నారు పోయినా వారు అదే విధంగా పనిచేస్తారు ఎంతో అభివృద్ధి చెంది ఏదేదో సడన్గా అంతా వచ్చి పడినా కానీ వాళ్ళ మానసిక స్థితిలో మాత్రం ఎటువంటి మార్పు రాకుండా ఉంటుంది సో ఈ విధంగా ఆ మౌన స్థితిని ఎప్పుడైతే మనం అభివృద్ధి చేసుకుంటామో అక్కడ మనకి ఈ శాంతి ప్రశాంతత కాస్త ఉపశమనం అనేది మనకు దొరుకుతుంది అయితే ఇంతకు ముందు అనుకున్నట్లు నేను ఫలానా అనేటువంటి స్థితిలో గనక మనం ఎక్కువ రోజులు ఉంటూ ఉన్నాము మన జీవితాన్ని అదే విధంగా చేస్తున్నామంటే ఇక్కడ శారీరక ఆరోగ్యానికి కూడా చాలా సమస్యలు వస్తాయి